పై తినేస్తావు మేము నీతో రాము మేము పారిపోతాము మేము పారిపోతాము ముందు నాకు విషయం చెప్పండి. మీరు చాక్లెట్లు తినంత ఇష్టంగా అన్నం తింటారా? కష్టం కదూ. మనమే ఇలా ఉంటే ఇంకా చిన్నపిల్లలు అన్నం తినడానికి ఎంత పేచీ పెడతారో కదా. అందుకే అమ్మలు వాళ్ళకి బోల్లెడు కబుర్లు చెబుతూ పాటలు పాడుతూ ఎలాగో ఏమర్చి అన్నం తినిపించేందుకు తంటాలు పడుతూ ఉంటారు. అవసరమైతే ఏకంగా చందమామనే పిలుస్తారు, నమ్మరా? అయితే మీరే చూడండి. పూలు తేవే
మీరు ఎప్పుడైనా అన్నమాచార్యుల వారి పేరు విన్నారా? ఆయన పెద్ద పెద్ద పాటలు రాసిన విషయం మీకు తెలుసు కదా. దేవుడిని కీర్తిస్తూ ఆయన రాసిన పాటలని కీర్తనలు అంటారు. అలాంటి అన్నమాచార్యులు జోల పాటలు కూడా రాశారు తెలుసా? అంటే మరేమీ లేదు, వీటిని వింటుంటే ఎలాంటి వారికైనా నిద్ర ముంచుకు వచ్చేస్తుందన్నమాట. ఏం నమ్మరా? కావాలంటే ఈ పాటని చూడండి. మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యామనుకోండి, పెద్దవాళ్ళు మనల్ని చూసి అచ్చు కృష్ణుడిలాగా ఉన్నావని అంటారు. నిజంగా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అయితే ఈ పద్యం వినండి చాలు, మీకే అర్థమైపోతుంది. చిన్ని కృష్ణుడికి వెన్నంటే బోలెడు ఇష్టం కదా, అందుకని ఆ కన్నయ్య ఎప్పుడు చేతిలో వెన్నముద్దతో ఉంటాడట. ఇంకా కృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే, చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు
ముక్క చెంగల్వు పూదండ బంగారు మొలత్రాడు పట్టు దట్టి చేత వెన్న ముత్త చెంగల్వు పూదండ బంగారు మొలత్రాడు పట్టు దట్టి
Ow!
కదా నేస్తాను. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.